రోజు ఉత్తరాంధ్ర ఇంకొక సదస్సు ఉంది ఈ రోజు ఈ సదస్సు ఎందుకు పెట్టుకున్నామో రాష్ట్రంలో ఉండే అందరి సర్పంచులకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వాయం పంచాయతీలకు స్వర్ణయుగం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే సర్పంచ్ అనే వాళ్ళు ఒక ఉన్నతమైన ఆశయం కోసరం మీ గ్రామాన్ని అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకోవాలని మీరందరూ వస్తారు ఒరికి ఆశామాషగా రాలేదు తమాషగా రాలేదు ఒక ఎమ్మెల్యే అవడం ఈజీ కానీ ఒక ఎంపీగా అవడం ఈజీ కానీ కానీ ఒక సర్పంచ్గా ఎంపీ కావాలంటే మిమ్మల్ని ఆ ఊర్లో అన్ని విషయాలు చూస్తారు చూసినప్పుడు మీ సమర్థత బేరే చేసుకుంటారు మీ అవసరాన్ని గుర్తిస్తారు ఆ ఊర్లో మీకు పాపులారిటీ ఉంటే తప్ప మిమ్మల్ని ఎన్నుకోరు అలాంటి డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచిన హీరోస్ అందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మొన్న జరిగిన ఎన్నికలు ఆశామాషేగా జరగలా మీరు పోరాటం చూస్తే అధికారం దానికి వ్యతిరేకంగా మీరు పోరాడారు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు ఇంకొక పక్క పోలీసుల్ని ఎన్ని విధాలుగా ఉపయోగించాలనో నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నాకు కూడా అనుభవం ఉంది ఈ రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా నా లైఫ్ లో చూస్తున్నా ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మీరందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ సమర్థవంతంగా ఎదురొడ్డి నామినేషన్ లేదని మొట్టమొదటిసారిగా మిమ్మల్ని బెదిరించారా లేదా ఎవరన్నా స్వేచ్ఛగా నామినేషన్ వేయించుకొని ఏమి ఇచ్చారా దాన్ని అధిగమించి నామినేషన్ లేదని పోయారా అది అయిన తర్వాత దారిలో పోతామంటే మిమ్మల్ని పోలీసులు అడ్డుపడ్డారా లేదు వేయకూడదని చాలా గ్రామాల్లో అడ్డుపడ్డారు నామినేషన్ వేశారు నామినేషన్ వేసిన తర్వాత ఏదో కారణం పెట్టి లేని కారణం పెట్టి అవసరమైతే మీ నామినేషన్ లో ఏదో ఒక కాగితం చేసి మీవన్నీ కూడా రిజెక్ట్ చేశారు అక్కడ బయటపడ్డారు ఆ తర్వాత స్క్రూటినీ అప్పుడు ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ మీ రిజెక్ట్ చేసేశారు దాంట్లో కొంతమంది చేశారు అక్కడి నుంచి మళ్ళా మీరు ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తే కొంతమంది ఇళ్ళలో దుడ్లో దొంగసారా వాళ్లే తీసుకొచ్చి ఇది పెట్టి లిక్కర్ పెట్టి బాటిల్స్ పెట్టి తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరించారు అయినా తట్టుకున్నారు మొన్న మున్సిపల్ ఎన్నికలు నేను చూశాను తెనాల్లో ఒక ఇంట్లో మిద్దె పైన తగిపోయి ఒక బాటిల్ పెట్టారు ఒక కేసు పెట్టారు నేరుగా వాళ్లే కంప్లైంట్ చేసి నేరుగా ఇంటిపైకి నేరుగా వచ్చి పట్టుకున్నారు పట్టుకుంటే ఆ ఇంట్లో అదృష్టవశాత్తు సీసీటీవీ కెమెరాలు పెట్టారు పోలీసులు వస్తానని మొత్తం ఎదుగుతా ఉంటే మీరు ఎందుకు వచ్చారని అడిగారు వాళ్ళు మీ ఇంట్లో ఎక్కడ ఉందని చెప్పంటే ఎక్కడుందని చూద్దామంటే పైకి పోతే నేరుగా ఎక్కడ ఇల్లు అంతా ఎదకలా నేరుగా పైకే పోయారు ఎక్కడైతే వాటర్ ట్యాంక్ ఉంది అక్కడికి పోతే దొరికింది అంటే ఏరు పెట్టేసిపోయారు అప్పుడు వాళ్ళు అన్నారు ఒక మాట మేమైతే తేలేదు మా ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది చూపిస్తామని అడ్డంగా ఎవరైతే వచ్చి పెట్టారో వాళ్ళ పేర్లది బయటపడిపోయినాయి దానిపైన యాక్షన్ తీసుకోవాలా ఎంత దుర్మార్గులంటే మొన్నే నెల్లూరు రివ్యూ చేస్తామని చెప్పారు మీరు పోటీ చేస్తే మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ గంజాయి పెడతాం గంజాయి కేసు బుక్ చేస్తాం గంజాయి కేసు కావాలనా లేకుంటే కార్పొరేటర్ పదవి కావాలనా అంటే మన వాళ్ళు భయపడిపోయి మాకు ఈ పదవి లేకపోయినా పర్వాలేదు మేము మాత్రం పోటీ చేయమన్నారు కానీ ఎందుకు మిమ్మల్ని హీరోస్ అన్నానంటే అలాంటి అన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని లాస్ట్ డే నేను చూశాను నేనైతే రాత్రి అంతా మానిటర్ చేస్తున్నా మీ అన్ని పోలింగ్ 1 గంటకు అయిపోతాయి 1 గంటకు 2 గంటలకు అయిపోతాయి అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు
పగటిపూట కౌంటింగ్ స్టార్ట్ చేసి ఎండ్ చేస్తే వాస్తవాలు బయట వస్తాయి. సాయంత్రం వరకు కాలక్షేపం చేస్తారు. ఆడ నుంచి లైటింగ్, అక్కడి నుంచి మిమ్మల్ని భోజనానికి పంపమంటారు, బాక్సులు బాక్సులు మార్చేస్తారు. అట్లా చాలా మంది నష్టపోయారు. లెక్కలు ఆ పక్క లెక్కలు ఈ పక్క వేస్తారు, అట్లా చేశారు. మెజారిటీ మనకు తెలుసు మెజారిటీ అని, అయినా రాకుండా చేశారు. లాస్ట్ టైం మీకు వచ్చిన మెజారిటీ వచ్చిన రాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండి అట్నే ఉండి బయట మనుషులు గొడవ చేస్తా ఉన్నా అనౌన్స్ చేసేశారు. అవతల వాళ్ళకి అనౌన్స్ చేసేశారు. రీకౌంట్ అడిగితే ఇవ్వాల. ఇట్లా చాలా చేసినా అవన్నీ తట్టుకొని గెలిచారంటే మీరు నిజమైన హీరోస్ అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అక్కడి నుంచి ఇప్పుడు మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. పంచాయత్ అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ వ్యవస్థలో 3-tier స్ట్రక్చర్. దేశమంతా భారతదేశానికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, గ్రామాలకు పంచాయతీ ఉంటుంది. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి గ్రామ సర్పంచ్కి అధికారాలు ఉంటాయి. ఏది చెక్ డ్రాయింగ్ ఫోర్ కానీ చెక్కు మీద సంతకం పెట్టే అధికారం ఉండి నేరుగా పనులు చేసే స్వేచ్ఛ ఉండేది ఈ మూడు పదవులకే. అలాంటి పదవిలో మీరున్నారు. అదే సమయంలో 73 రాజ్యాంగ సవరణ ద్వారా మీకు కొన్ని హక్కులు కూడా వచ్చాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి దయాదాశనలపైన మీకు ఉద్యోగం రాలా, రాజ్యాంగం మీకు కల్పించింది. సర్పంచ్ ఏం చేయాలనో రాజ్యాంగం చెప్పింది. ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇవన్నీ చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఒక ముఖ్యమంత్రి అధికారం ఏంటి, అసెంబ్లీ ఏం చేయాలా, కౌన్సిల్ ఏం చేయాలా, ఒక గ్రామంలో ఉండే సర్పంచ్ అధికారాలు ఏంటి, పంచాయతీ ఏ విధంగా పనిచేయాలా, గ్రామ సభలు ఎట్లా పెట్టాలి, ఆ సభల్లో నిర్ణయాలు ఏ విధంగా చేయాలి, అన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఇటీవల కాలంలో ఫైనాన్స్ కమిషన్ వేశారు. మీకు వచ్చే నిధులని మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫైనాన్స్ కమిషన్ వేశారు. అందులో పంచాయతీలకు ఎంత డబ్బులు ఇవ్వాలో స్థానిక సంస్థలకు వాళ్ళు ఇస్తారు. ఇంకొక పక్కన మీ అందరికీ మీరు స్థానికంగా కొన్ని నిధులు మొబిలైజ్ చేసుకుంటారు. ఇంటి పన్ను, నీటి పన్ను, లేకుంటే కొండిటిని వస్తాయి. అదే మరిగా మీ ఊర్లో ఏదైనా సరే ఖనిజ సంపద ఉంటే ఇసుక మీద కానీ, లేకపోతే ఏదన్నా మైనింగ్ ఉంటే ఆ మైనింగ్ సెస్ కానీ, ఇవన్నీ కూడా మీకు డబ్బులు వస్తాయి. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ వేసి మీకు డబ్బులు ఇవ్వాలి. మనం ఇచ్చాం ఇంత మురుపు గవర్నమెంట్లో, అవి కూడా ఇచ్చాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఇప్పుడు కేంద్రం నరేగా తీసుకొచ్చింది. ఆ నరేగా డబ్బులు నేరుగా మీకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోల్ దీంట్లో ఏమాత్రం లేదు. జిల్లా పరిషత్తులకు కూడా ఇవ్వకుండా ఎవరైతే నేరుగా క్షేత్రస్థాయిలో ఉండే పంచాయతీలే ఈ పనులు చేయగలుగుతాయని ఆ డబ్బులు నేరుగా మీకే ఇచ్చారు. హక్కు కూడా మీకే ఇచ్చారు. గ్రామ సభ పెట్టాలి, పనులన్నీ కూడా ఎంపిక చేయాలి, దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, నిధులు ఎంత కావాలనో మీరు దాంట్లో కూడా చూస్తే 70% లేబర్ కాంపోనెంట్, 30% మెటీరియల్ కాంపోనెంట్. 30% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 70% వాళ్లే ఇస్తారు, నేరుగా డబ్బులు పంపిస్తారు. 90% కేంద్రం ఇస్తే 10% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం మ్యాచింగ్ గ్రాంట్ కింద. అదే మరిగా దానిపైన మీరు గ్రామంలో సోషల్ ఆడిటింగ్ కూడా మీరే పెట్టాలి, మీ అధ్వర్యంలో జరగాలి. ఇవన్నీ ఆన్లైన్ పెట్టేశారు. ఇప్పుడు ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా ఈ పనులు చేసిన తర్వాత, సోషల్ ఆడిట్ చేసిన తర్వాత ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసే బాధ్యత మీకే ఇచ్చారు. ఇంత పగడ్బందీగా ఇస్తే